ఇరాన్ తమపై దాడి చేసినందుకే తాము వారిపై దాడి చేశామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మళ్లీ దాడి చేయాలనే ఆలోచన వారికి ఉంటే దానిని విరమించుకోవాలని సలహా ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ఇరాన్ తిరిగి దాడి చేస్తే గతంలో వారు ఎప్పుడూ చూడని విధంగా ఎదురుదాడి ఉంటుందని హెచ్చరించారు ట్రంప్. మిలిటరీ ఎక్విప్మెంట్కు అమెరికా $2 ట్రిలియన్ ఖర్చు చేస్తుందన్నారు. అమెరికా బేస్లపై ఇరాన్ దాడి చేస్తే అందులోని కొంత భాగం కొత్త ఎక్విప్మెంట్ను అటువైపు మళ్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్. పశ్చిమ ఆసియాలో అమెరికా అంతం ప్రారంభమైందన్నారు. ఐఎస్ఐఎస్ అంతం పేరుతో తమ సంస్కృతిపై దాడి చేసిన వారు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇన్ని రోజులుగా తమను అణచివేస్తున్నా స్ట్రాంగ్గా నిలబడ్డామన్నారు.